ప్రకాశం జిల్లాలో ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు మార్కాపురంలో పర్యటించారు. పట్టణంలో రోడ్ షో నిర్వహించారు. షెడ్యూల్ కన్నా ఆలస్యంగా రోడ్ షో జరిగినా ప్రజలు చంద్రబాబు కోసం వేచి చూశారు. రోడ్ షోతో ప్రధాన రహదారి పసుపుమయమైంది. ప్రజలు రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాలు ఎక్కారు. డివైడర్లపై నిలుచుని చంద్రబాబును ఫోటోలు తీసుకున్నారు. చంద్రబాబు వాహనంపై నుంచి విజయ సంకేతం చూపుతూ సాగగా ప్రజలు ఉత్సాహంగా ప్రతిస్పందించారు. కొందరు మహిళలైతే రోడ్డుపైనే ఉండి చంద్రబాబుకు హారతులు పట్టారు. ఇక కార్యకర్తలైతే పసుపు జెండాలు చేతబూని కేరింతలు కొడుతూ రోడ్ షోను జయప్రదం చేశారు. మార్కాపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళాశాల ఆవరణ వరకు రోడ్ షో జనసంద్రాన్ని తలపించింది. ఈ సందర్భంగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు. రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే తపన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోందని అన్నారు. జగన్ చేతగాని తనం వల్ల పొరుగు రాష్ట్రాలకు చులకనైపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మనకు సిగ్గనిపించలేదా? హరీశ్వరరావు ఒక మాట అన్నాడు, ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి భూమికి ఆకాశానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందనే పరిస్థితికి వచ్చాడు. అది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా అన్నారా? మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని రంగాల్లో నెంబర్ వన్ అవునా కాదా అడుగుతున్నా. ఎందుకు ఈ దరిద్రం మనకు పట్టిందని నేను అడుగుతున్నా. ఏంటి కర్మాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. బాధ ఆవేదంతో చెప్తున్నా, మీ అందరికి ఎగతాళి చేస్తున్నారు బయట. మీకు రాజధాని పెట్టుకోలేని మీరు మమ్మల్ని గురించి మాట్లాడతారని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అంటాడు నిన్న మల్లాయి తిక్క శంకరయ్య సెప్టెంబర్ లో నేరుగా విశాఖపట్నం వెళ్ళిపోతాడంట. నువ్వు పోవాల్సింది విశాఖపట్నం కాదు, ఇడుపులపైకి పంపించాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి బంగాళాఖాతంలో కలిపేయాలి. సిద్ధంగా ఉంటే గట్టిగా చెప్పండి చెప్పండి. జగన్ను ప్రజలు ఎందుకు నమ్మాలని చంద్రబాబు నిలదీశారు. విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలు పెంచేసిన జగన్ పన్నులతో ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీశారని విమర్శించారు. జగనే మీ నమ్మకం అంట. బాబాయని తంపి వేరే వాళ్ళ పైన పెట్టేవాడి పైన మీకు నమ్మకం అని అడుగుతున్నా. కోడి కత్తి డ్రామా ఆడేవాళ్ళు మీకు నమ్మకం అని అడుగుతున్నా. ఢిల్లీకి వెళ్తాడు, ప్రత్యేక హోదా అడిగాడా? రైల్వే జోన్ అడిగాడా? పోలవరం సమస్య మాట్లాడా? దేనికి పోతున్నాడు? వాళ్ళ తమ్ముడిని కాపాడుకోవాలి, జైలుకి పోనీయకుండా. ఆయన కేసులు ఉన్నాయి, ఆ కేసుల నుంచి బయటపడాలి. కేంద్రం మెడల వస్తా 25 పార్లమెంట్లు గెలిపించడం చెప్పిన పెద్ద మనిషి కేంద్రం మెడల ఉంచాడా? దేవ తమ్ముళ్ళు మెడ దించాడా లేదా? వెలిగొండ ప్రాజెక్ట్ 95% తెలుగుదేశం హయాంలోనే పూర్తయిందని, జగన్ మిగతా 5% పూర్తి చేయలేకపోయారని చంద్రబాబు దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే మార్కాపురాన్ని జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారు. మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇచ్చే పార్టీ, జిల్లా కావాలంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి. నా జన్మదిన రోజున అనౌన్స్ చేస్తున్నా, మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇస్తా. ఎంత దుర్మార్గుడు అంటే, నేను అమరావతి నుంచి అనంతపూర్కు బెంగళూరు పోవడానికి ఒక ఎక్స్ప్రెస్ వే తీసుకొచ్చాను తమ్ముళ్ళు. అది కాని వచ్చుంటే ఈరోజు ఈ ప్రాంతం బెంగళూరు పోవాలన్నా, అమరావతికి పోవాలన్నా, చెన్నైకి పోవాలన్నా చాలా సులభంగా ఉండేది. దాన్ని ఏం చేశాడంటే అమరావతి నుంచి పులివెందలు తీసుకుపోయి పులివెందల నుంచి బెంగళూరు తీసుకెళ్ళాడు. ఏంటి అంత నీకు కకృతి? ఇంకొక రోడ్డు వేసుకో బెంగళూరు నుంచి. నేను పెట్టిన రోడ్లు అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ వేలో ఒక రోడ్డు నేరుగా పులివెందలకు పోతుంది. అది నేను చూపించిన చొరవ. ఇది ఇతను మీకు చేసిన ద్రోహం. అలాంటి వ్యక్తికి మీరు ఓటు వేయాలా? ఇక్కడ అలాంటి పార్టీలు ఇక్కడ నాయకత్వం ఉండాలని అడుగుతున్నా వాళ్ళకు కూడా. ఏమయ్యా మీకన్నా సిగ్గు లేదు, మాకైనా సిగ్గుంది. ఆ పార్టీలో ఎందుకున్నారయ్యా మీరని మీరు ఎగతాళి చేసే పరిస్థితి రావాలి.
రాత్రికి మార్కాపురంలోనే బస చేసిన చంద్రబాబు ఇవాళ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పర్యటిస్తారు.